హలో ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. వెల్కమ్ టు టెంపుల్ స్టేషన్. ఈరోజు మనము వారాహిదేవి కథ తెలుసుకుందాము. వారాహిదేవి వివిధ హిందూ పురాణాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒక ఆమెగా, దశ మహావిద్యాలయాల్లో ఒక ఆమెగా కొలుస్తారు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు అమ్మవారిని మనిషి రూపంలో పూజిస్తారు. అమ్మవారిని నేపాల్లో బారాహి అని కూడా అంటారు. వారాహిదేవిని శైవులు, వైష్ణవులు, శాక్తీయులు పూజిస్తారు. అమ్మవారిని వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతిలో పూజిస్తారు. బౌద్ధమతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి అమ్మవారి ప్రతిరూపాలే అని ఒక నమ్మకం ఉంది. మార్కండేయ పురాణంలోని దేవి మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ల శరీరాల నుండి వారి స్త్రీ రూపశక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, ఇలా వరాహస్వామి నుండి వరాహి ఉద్భవిస్తుంది. వరాహి వరాహ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది. దేవి మహత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని శరణు సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇమిడ్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు నుండి వారాహిదేవి పుడుతుంది. మార్కండేయ పురాణం ప్రకారం వారాహిదేవి వరాలనిచ్చే తల్లి. వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే సూత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో వారాహిదేవి గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడి ఉంది. దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిదేవి ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృలు ఉన్నారని తెలుపుతోంది. రక్తబీజుడి కథలో ఈమె వారాహ రూపంలో శవంపై కూర్చొని తన దంతాలతో రాక్షస సంహారం చేస్తుంది. వారాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరొక మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వారాహిదేవి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది. ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి ఆదిదేవత. మత్స్య పురాణం ప్రకారం వారాహిదేవి జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం వారాహిదేవి అంధకాసురుడనే రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు. వారాహిదేవి అత్యంత శక్తివంతమైన అమ్మవారుగా మరియు అమ్మవారిని చిత్తశుద్ధితో మరియు భక్తితో పూజించే వారికి అమ్మవారి దీవెనలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. వారాహిదేవి తన భక్తులను నరదృష్టి నుంచి కాపాడుతుంది. రాహు కేతు దోషాల నుంచి రక్షిస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. చేతబడి నుంచి రక్షిస్తుంది. ప్రమాదాల నుండి వ్యక్తిని రక్షిస్తుంది. భక్తులకు శక్తి, కీర్తి, మంచి సంకల్పం మొదలైన వాటితో ప్రసాదిస్తుంది. అమ్మవారు భయాన్ని తొలగిస్తుంది మరియు ధైర్యం మరియు విశ్వాసాన్ని ఇస్తుంది. శత్రువులు మరియు పురోగతి మార్గంలో ఉన్న వారందరిపై అత్యున్నత విజయం ఇస్తుంది. ఆనందం మరియు శ్రేయస్సు అమ్మవారు భక్తులకు అందిస్తారు. వారాహిదేవి చాలా శక్తివంతమైనదని వివిధ పురాణాలు పేర్కొన్నాయి. ఈ కథను విన్న చదివిన వారికి వారాహిదేవి అనుగ్రహం ఉంటుందని ఆశిస్తున్నాము.